హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగింది ఎవరు కంప్లైంట్ ఇస్తారు? పోలీసులకేనా? పోలీసులకే. మనం జర్నీ చేస్తూ ఉన్నాం, రైలు అనుకుందాం, ఏదో వస్తువు పోయింది మంది, ఎవరు కంప్లైంట్ ఇస్తాం? పోలీసులకేనా? పోలీసులకే. బస్సులో వెళ్తూ ఉన్నాం, దొంగతనం జరిగింది, కంప్లైంట్ పోలీసులకే. రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం, ఎవడో వచ్చి మెడలో చైన్ లాక్కెళ్ళాడు, కంప్లైంట్ పోలీసులకే. బండి మీద వెళ్తున్నాం, ఏదో జారిపోయింది, వెనక చూస్తే కనిపించలే, ఎవరు కంప్లైంట్ ఇస్తాం? పోలీసులకే. దొంగతనం జరిగినా, మరిచిపోయినా, ఎక్కడన్నా పడినా, గుర్తు లేకపోయినా కంప్లైంట్ పోలీసులకే ఇస్తాం. ఎందుకు? పోలీస్ స్టేషన్లో అయితేనే మనకి బయట ఎక్కడైనా పోయిన వస్తువు మరల తెచ్చివ్వగలుగుతారు వీళ్ళైతేనే అని. అంటే అంత నెట్వర్క్ ఉంటుందని కావచ్చు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అలా ఉంటుందని కావచ్చు, వాళ్ళంటే బయట ఎవరికైనా సరే భయం అని కావచ్చు. మొత్తానికి ఎలా అయితేనేమి మనకి రక్షక భటులు అంటూ ఎవరైనా ఉన్నారంటే ఈ సమాజానికి వారు పోలీసులు. మరి అటువంటి పోలీస్ స్టేషన్లోనే 8 లక్షల రూపాయలు ఒక బాక్సులో పెట్టి దానికి తాళం వేసి అది కూడా మన లాకప్లో పెట్టేసి లాకప్ కూడా తాళం వేసి పెడితే అది పోయింది అంటే ఎవరైనా నమ్మగలరా? నమ్మాలి. ఎందుకంటే 8 లక్షల రూపాయలు అక్కడ లేదు. ఎవరు తీశారు అంటే ఎవరో దొంగండి పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి లాకప్ ఓపెన్ చేసి లోపల బాక్సులో ఉన్న డబ్బు ఓ దొంగ తీసుకొని మరల లాకప్ పెట్టి తాళమేసి దొంగ వెళ్ళిపోయాడా? ఎక్కడండి పోలీస్ స్టేషన్ ఆశ్చర్యపోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వీరవాసరం పోలీస్ స్టేషన్లో. ఐఎమ్ ష్యూర్ ఇది ఖచ్చితంగా ఎవరో అంతా తెలిసిన వ్యక్తే ఇదంతా చేశాడు. డిపార్ట్మెంట్ అంటే పిచ్చి ఇష్టం, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ప్రేమ. కాబట్టి నేను డైరెక్ట్గా ఒక్క మాట కూడా అనదలుచుకోవాలి. కానీ కింద కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి, ఎవరో దొంగ వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి డబ్బుని పట్టుకెళ్ళాడంటే నమ్మొచ్చా? ఒకవేళ నమ్మొచ్చంటారా ఎలా? కింద ఎక్స్ప్లెయిన్ చేయండి సింపుల్గానే. ఎందుకు డబ్బు ఎంత? 8 లక్షల రూపాయలు. పోలీస్ స్టేషన్లో దాచుకునేది ఏంటంటే డబ్బు, బ్యాంకులో కదా డబ్బు దాచుకునేదని మీకు డౌట్ రావచ్చు. నిజమే, బ్యాంకులు మొన్న 15-16 సోమ మంగళవారాలు స్ట్రైక్ కదా, సో కష్టం. అందుకని ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి కదా, మనల్ని నడుపుతున్నారు కదా వైన్ షాపులు, అవి అమ్మిన డబ్బులు ఏం చేస్తారు? బ్యాంకులు డిపాజిట్ చేయాలి ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళే. సో ఆ డబ్బుల్ని బ్యాంకు లేదు కదా, మళ్ళీ షాప్లో ఉంచలేము, డబ్బంతా ఉంచండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళు జాగ్రత్తగానే పెట్టారట. జాగ్రత్తగా వాళ్ళు పెట్టినా సరే పోయిందంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరంటారు, వాళ్ళ పనా? లేదంటే నిజంగానే ఎవరు రెగ్యులర్గా వచ్చే కస్టమర్ ఎవరన్నా ఉన్నట్టు రెగ్యులర్గా వచ్చే దొంగ ఎవడని ఉండి వాడు చేశాడు? ఏది ఏమని ఇప్పుడు ఇది 2 స్టేట్స్ కూడా హాట్ టాపిక్గా ఉంది. అఫ్కోర్స్ ఇండియా మొత్తం హాట్ టాపిక్, బట్ ఎక్కడుండే లూప్హోల్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అంత ఎవరు కాన్స్ట్రక్ట్ చేయట్లేదు. బట్ మన ఆంధ్రప్రదేశ్ ఇది కాబట్టి, మన తెలుగు నేల మీద కాబట్టి, మన పశ్చిమ గోదావరి కాబట్టి, మన వీరవాసరం కాబట్టి మనం ఇంత డిస్కస్ చేస్తున్నాం. సరే కింద కామెంట్ రూపంలో మీరు మీకు తెలియజేయండి డబ్బు ఎలా పోయిందంటారు. పోలీస్ స్టేషన్లో డబ్బు తాళాలు వేసింది, మళ్ళీ తాళాలు కూడా మళ్ళీ వేసింది, బట్ లోపల డబ్బులు అయితే లేదు. మాయమైందా? ఎవడు నుంచి పట్టుకెళ్తే ఎలా పట్టుకెళ్ళాడు తాళం లేకుండా? కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే ఆ కామెంట్ చదివేసి నేను కూడా నిజం తెలుసుకుంటాను. ఎందుకంటే నాకు ఇది అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్లోకి వచ్చి దొంగతనం అలా చేశారా బాబు ఏంటి అని చెప్పేసి పోలీసులు అయితే ఎవరో దొంగడే చేశాడని అంటున్నారు. దొంగడే చేశాడా? కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా. ఇన్నిసార్లు చెప్పానంటే మీ నుంచి వచ్చే కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను.